తరలి వచ్చే భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని అందజేస్తూ ఆకలి తీరుస్తుంది. నాలుగు దశాబ్దాల కిందట భక్తులకు కడుపు నింపే ఆశయంతో 5 లక్షల రూపాయల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం 1000 కోట్లకు పైగా చేరుకుంది. తిరుమల పరిధిని దాటిపోయి అనేక చోట్లకు విస్తరించి అన్నపూర్ణగా మారింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అన్నప్రసాద వితరణపై ప్రత్యేక కథనం. ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వస్తారు భక్తులు. అలా వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెడుతూ అన్నపూర్ణగా ఆవిర్భవించింది టిటిడి. స్వామి దర్శనం దగ్గర నుంచి కడుపు నిండా అన్నప్రసాదం పెట్టేంత వరకు అన్ని ఉచితంగానే అందిస్తుంది. శ్రీవారిని దర్శించుకొని వచ్చే భక్తులకు ఆలయం లోపలే స్వామివారికి నైవేద్యం పెట్టిన అన్న ప్రసాదాలను టిటిడి ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేశంలో మరే దేవాలయానికి రాని విధంగా భక్తులు వెంకన్న దర్శనానికి తరలివస్తుంటారు. అలా ఆలస్య సొలసి వచ్చే భక్తుల ఆకలి తీర్చే పవిత్ర ఆశయంతో మొదలైంది వెంగమాంబ అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రారంభంలో 5 లక్షల విరాళంతో మొదలైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 1000 కోట్లకు చేరుకుంది. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన ఆ నిధుల వడ్డీ నుంచి వచ్చే సొమ్ముతో విరామం లేకుండా నిత్యం భక్తుల కడుపు నింపుతోంది. అలాగే డబ్బు రూపంలోనే కాకుండా బియ్యం కూరగాయల రూపంలో నిత్యం నలుమూలల నుంచి భక్తులు పంపే సరుకుల సహకారంతో నిర్విఘ్నంగా సాగుతోంది కార్యక్రమం. నిత్యం భక్తులు హుండిలో వేసే కానుకలే కాకుండా టిటిడి చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందజేస్తుంటారు. ఇలా అన్నప్రసాద పథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిర ట్రస్టు వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టిటిడి. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుదే అధిక ప్రాధాన్యత. మొదట్లో తిరుమలలోని స్థానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య వల్ల ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణలోకి తీసుకున్న టిటిడి 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొట్టమొదట బెంగళూరుకు చెందిన ఎల్వి రామయ్య అనే భక్తుడు 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. అలా ప్రారంభమైన పథకానికి మొదటి ఏడాది 60 లక్షల రూపాయల విరాళాలు అందాయి. అటు తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు భారీగా రావడం మొదలయ్యాయి. ఏడాదికేడాది ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తుల విరాళాలు వస్తుండటంతో ప్రస్తుతం అన్నదాన ట్రస్టు డిపాజిట్లు 1500 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతోనే నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. భక్తుల నుంచి లభిస్తున్న సహకారంతో టిటిడి అన్నప్రసాద పథకాన్ని భారీ ఎత్తున విస్తరిస్తూ వస్తోంది. మొదట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించేవారు. ఆ తర్వాత 2007 నుంచి టోకెన్లతో సంబంధం లేకుండా ఎవరికైనా తిరుమలలో భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. దీంతో అప్పటి వరకు నిత్యం 25,000 మంది భక్తులకు కల్పించే భోజన సౌకర్యం ఇప్పుడు 50 నుంచి 60 వేలకు చేరుకుంది. అన్ని దానాలలో కల్లా ఏదైనా సరే మనం ఒక వస్తువు ధనం కానీ ఇంకొంచెం ఇవ్వకూడదా, వస్త్రం కానీ ఇంకొకటి ఇవ్వకూడదా, భూమి కానీ ఇంకో భూమి ఇవ్వకూడదా, బంగారు ఆభరణం కానీ ఇంకోటి ఇవ్వకూడదా అని దానికి తృప్తి లేదు. అన్నం గనక దానం చేసినట్లయితే తృప్తి పడతాడు మనిషి. అంటే ఆహా నాకు సరిపోతుందా, ఇంకా చాలు అని అంటారు. అందుకనే భగవంతుడికి ఈ యొక్క గురువారం రోజు తిరుప్పావై అంటే చక్కగా తిరుప్పావడాన్ని ఈ యొక్క పులిహోరని బాగా స్వామివారికి ఎదురుగా అభిముఖంగా చక్కగా కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క అన్నాన్ని స్వామివారికి నివేదన చేస్తారు. అంటే స్వామివారు అన్నగత ప్రాణం. ఏంటంటే మానవులు అన్నగత ప్రాణులు, ఆహారం ఉంటే కానీ జీవిస్తాం. అలాంటి ఆహారం ఎవరైతే ఇక్కడ దానం చేస్తారో
ఎవరైతే అన్న ప్రసాదాన్ని గై తీసుకుంటారో వారికి చాలా శుభాలు జరుగుతాయి। రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదానం భవనం సరిపోకపోవడంతో ఆసియాలోని అతిపెద్ద అన్నప్రసాద సముదాయం 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది టిటిడి। ఒక్కసారిగా 4000 మంది భక్తులు భోజనం చేసేలా నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది। 2011 లో ప్రారంభమైన ఈ నూతన భవనంలో ఆధ్యాత్మిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో అందిస్తున్నారు సిబ్బంది। सिबंदी तो पाटू श्रीवारी सेवकुलु अन्नप्रसाद वितरण कार्यक्रम में पालु पंचुकुंटू मानव सेवे माधव सेवा अनि चाटुतुन्नारु। प्रधान अन्नप्रसाद केंद्रलोने काकुंडा इतर पलु प्रदेशालोनू भक्तुलकु आहारान्नि अंदजेस्तोंदि टीटीडी। वैकुंठं क्यू कांप्लेक्स यात्रिकुलु वसति समुदायालोनू अन्नप्रसादान्नि इस्तुंदि। अलागे 9 ఏళ్ల क्रितं तिरुचानोनु पद्मावती अम्मवारी आलयंलोनू अन्नप्रसाद पदकान्नि प्रारंभिंचिन टीटीडी ఆ తర్వాత తిరుపతిలోని వసతి గృహ సముదాయాల్లోనూ ఈ పదకాన్ని విస్తరించింది। అలాగే ఏడాది అంటే 2024 లో తిరుపతిలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలైన గోవిందరాజస్వామి శ్రీనివాస మంగాపురం ఇతర ఆలయాల్లోనూ అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించింది। అలాగే తిరుమలతో పాటు పలు చోట్ల మొబైల్ ఫుడ్ కౌంటర్ల ద్వారానూ ఆహారాన్ని అందించడం మొదలుపెట్టింది। తిరుమలలోని రద్దీ ప్రదేశాలతో పాటు కాలినడక మార్గాలలోనూ భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తూ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది। ఇంత మొత్తంలో డిపాజిట్లు ఉన్నా ఆ వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంతో అన్నప్రసాద వితరణ పూర్తి స్థాయిలో జరపడం సాధ్యం కావడం లేదు। దేనికి తోడు ఈ మధ్యకాలంలో డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని బ్యాంకులు తగ్గించడంతో వ్యయం మరింత పెరుగుతోంది। భారీగానే నిర్వహణ భారం ఎదురవుతున్న టిటిడి వెనకడుగు వేయడం లేదు। అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్ స్కీమ్లను ప్రవేశపెట్టి కార్యక్రమం నిరాఘాటంగా సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది। సాధారణంగా ఇచ్చే విరాళాలే కాకుండా 6 లక్షల రూపాయల విరాళం ఇస్తే ఒక పూట టిఫిన్ ను ఆ దాత పేరుతో అందజేస్తుంది టిటిడి। అలాగే 10 లక్షల విరాళం ఇస్తే ఒక పూట అన్నప్రసాద వితరణను సదరు దాత పేరు మీద నిర్వహిస్తారు। అదే విధంగా 25 లక్షల విరాళం ఇచ్చే వారికి ఒక రోజు ఆ దాత పేరు మీద అన్నప్రసాద వితరణ ఉంటుంది। ఇలా టిటిడి అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన వస్తుంది। ప్రస్తుతం చేరుకున్న 1000 కోట్ల డిపాజిట్లకు గాను ఏడాదికి దాదాపు 65 నుంచి 70 కోట్ల వరకు వడ్డీ వస్తుంది। అయితే ఆహార తయారీకి రోజుకు 40 లక్షల దాకా ఖర్చు అవుతుండగా ఏడాది నిర్వహణకు దాదాపు ప్రస్తుత రేట్ల ప్రకారం నుంచి 150 కోట్ల వరకు ఖర్చవుతుంది। అయినా నిత్యం దాదాపు 7 టన్నుల కూరగాయలను భక్తులు ఉచితంగా పంపుతూ టిటిడికి భారాన్ని తగ్గిస్తున్నారు। మిగతా ఆదనపు వ్యయాన్ని టిటిడి హుండి ఆదాయం నుంచి ఖర్చు పెడుతోంది। రాబోయే రోజుల్లో బియ్యాన్ని కూడా దాతలు ఉచితంగా అందించేలా చర్యలు ప్రారంభించారు టిటిడి అధికారులు। ఇలా అన్నప్రసాద కార్యాన్ని మహా యజ్ఞంలా దిగ్విజయంగా నిర్వహిస్తోంది టిటిడి। అన్నము అనేది పరబ్రహ్మ స్వరూపం, దాన్ని మనం దానం చేయటం గాని మరి దానికి పెట్టడం గాని భక్తులకు చేయటం వల్ల పరమాత్మ ఆనందిస్తాడట। అందుకనే ఈ కొండ మీద అన్నదానం వస్త్రదానం అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పది। ఆ యొక్క వెంగమాంబ ఆ యొక్క ప్రత్యేకంగా కూడా నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వాడు। ప్రతి చోట ప్రతి ఒక్క ఆశ్రమాల్లో కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా భోజనం అనేది చాలా గొప్ప విశిష్టమైనది। ఆ మానవుడికి దానం భోజన దానం చేస్తే అన్నదానం చేస్తే చాలా మంచిదని ప్రతి ఒక్కరూ కూడా పిలిచెల్లా కూడా ఇక్కడ అన్న ప్రసాదాలు ఇస్తూ ఉంటారు। కళ్యాణకట్ట ఎదురుగా మొదటగా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్ లో అన్నదానం నిర్వహిస్తూ వచ్చారు। 2011 జూలై 7 నుంచి తిరుమలలో రామ్ బగీచా అతిథి భవనం సమీపంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని నిర్మించారు। మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్,
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 2 లోని కంపార్ట్మెంట్లలో బయటి క్యూ లైన్లలో గాలి గోపురం వద్ద భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది। తిరుమలలోని రామబగిచ్చ బస్ స్టాండ్ సిఆర్ఓ పిఎస్సి 1 వద్ద ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి అన్నప్రసాద వితరణ చేస్తుంది టిటిడి। వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 2 లో వేచి ఉన్న భక్తులకు ప్రతి 3 గంటలకు ఒకసారి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు। అలాగే దివ్య దర్శనం కాంప్లెక్స్, సర్వ దర్శనం కాంప్లెక్స్, 300 రూపాయల ప్రత్యేక దర్శన కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్టలో టీ కాఫీ చంటి పిల్లలకు పాలు అందిస్తున్నారు। రోజుకు 10000 లీటర్ల పాలను ఇందుకోసం కొనుగోలు చేస్తున్నారు। ఇలా క్రమంగా తిరుపతికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద వితరణను టేటేడి అందుబాటులోకి తీసుకువచ్చింది। ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్లో అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది। ఇక రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ, బర్డ్, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది। తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ రోజున 2 లక్షల మందికి పైగా భక్తులకు టేటేడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది। దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు టేటేడి ఏర్పాటు చేసిన అన్నదాన ట్రస్టుకు కనకవర్షం కురిపిస్తున్నారు। ప్రతిరోజు అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళాలు ఇచ్చే దాతలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు। లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయలు ఇచ్చే మనసున్న దాతలు లెక్కకు మించే ఉన్నారు। ఇలా గత 33 సంవత్సరాలుగా దాతలు ఇచ్చే విరాళాలు ఏడాది మార్చి నెలాఖరు నాటికి 937 కోట్ల రూపాయలుగా వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి। తొలుతగా భక్తులు ఇచ్చే విరాళానికి సరిసమానమైన మొత్తాన్ని టీటీడీ ఇస్తూ ఈ మొత్తాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు। తద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ సాగించేవారు। అయితే విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య పెరగడంతో టీటీడీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేశారు। భక్తులు ఇచ్చే విరాళాలను బ్యాంకులో డిపాజిట్ చేసి తద్వారా వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు। రోజుకు 30 నుండి 50 వేల మంది వరకు అన్నప్రసాద వితరణ చేసేవారు। తిరుమలకు వచ్చే భక్తులు ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణను టీటీడీ చేయగలుగుతోందంటే దాతల ఔన్నత్యం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు। ఏ పనైనా డబ్బుతోనే సాగుతాని అనేక మంది నమ్ముతూ ఉంటారు। అయితే డబ్బు వచ్చినంత మాత్రాన దాన్ని వినియోగించే కార్యకలాపాల్లో భాగస్వాములైన సిబ్బంది శ్రమసేవ కూడా అంతకు మించి ఉంటుందన్నది అక్షర సత్యం। లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చినా టీటీడీ అన్నదానం క్యాంటీన్లో పనిచేసే సిబ్బంది విసుగు విరామం లేకుండా అన్నప్రసాదాలను తయారు చేస్తూ భక్తులకు అత్యంత నాణ్యమైన రుచికరమైన భోజనాలను అందించడంలో వారి శ్రమసేవ కూడా అంత గొప్పదనే చెప్పాలి। భక్తులకు సాయం చేయాలని భావించే సేవకులను తిరుమలకు ఆహ్వానించాలని టీటీడీ దశాబ్ద కాలం క్రితం నిర్ణయించింది। తొలినాళ్లలో శ్రీవారి సేవ పథకానికి ఆదరణ ఉంటుందా అనే అనుమానాలు ఉండేవి, కానీ కాలగమనంలో టీటీడీ ఉద్యోగులకు ధీటుగా శ్రీవారి సేవకులు భక్తులకు ఉచితంగా సేవలు అందించడానికి క్యూలు కడుతున్నారు। రోజుల పాటు తమ కుటుంబాలను కూడా వదులుకుని భక్తులకు సేవ చేస్తున్నారు। దేశం నలుమూలల నుంచి ఇలాంటి భక్తులు ఎంతో మంది ఏడాది పొడవునా తిరుమలకు వస్తున్నారు। అన్నప్రసాద వితరణకు టీటీడీకి సేవలు అందిస్తున్న వారిలో సేవకుల పాత్ర కూడా కీలకంగా మారింది। కూరగాయలు తరగడం దగ్గర నుంచి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించే వరకు ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు। ప్రతిరోజు తిరుమల తిరుపతిలో సుమారు 2 లక్షల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా అన్నప్రసాద వితరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు। ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నప్రసాదం ట్రస్టులో ఆయన అల్లుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇటీవల భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు। చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఏటా అన్నప్రసాద ట్రస్టుకు 25 లక్షల రూపాయలను నారా కుటుంబం విరాళంగా అందజేస్తోంది। తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక పరిరక్షణలో విశ్వవ్యాప్త కీర్తిని గడించింది, సామాజిక సేవలను అదే స్థాయిలో వినితికెక్కింది। 1984 నుంచి 2009 వరకు 10 పథకాలను ట్రస్టులను టీటీడీ యాజమాన్యం రూపొందించింది।
అధికారుల అంచనాలకు మించి దాతలు కూడా భూరీ విరాళాలు ఇస్తూ వచ్చారు. ఇలా దాతలు వెంకన్న దర్శనాన్ని సంతృప్తికరంగా చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. విరాళాలను సేకరించడానికి తిరుమలలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది. మొత్తంగా క్షణకాల దర్శనంతో తన్మయత్వం పొందేలా చేస్తున్న శ్రీనివాసుడు అన్నదానంతో భక్తుల కడుపు నింపుతున్నాడు. డబుల్ హౌస్ వారి దసరా శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. శతాబ్ది టౌన్షిప్స్ వారి కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులకు మరియు సిబ్బందికి కేపీఆర్ డెవలపర్స్ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు కేఎస్ రెడ్డి, సిఎండి, ఎల్బీ నగర్, హైదరాబాద్. కాంటాక్ట్ 9666343434. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు, కపిల్ చిట్స్ వారి దసరా శుభాకాంక్షలు. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. కస్టమర్లకి మరియు మార్కెటింగ్ మిత్రులకి బీజిఆర్ డెవలపర్స్ దసరా శుభాకాంక్షలు. శతాబ్ది టౌన్షిప్స్ వారి కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హౌస్ వారి దసరా శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని ఈ వేది Thank you.
Sunday.